బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యూదా ప్రాంతమును దండెత్తి మూడు సార్లుగా మరి అనేక మందిని బానిసలుగా తన యొక్క దేశానికి కొనిపోయి అక్కడ అతను పరిపాలన చేస్తున్న సమయంలో దేవుడైన యెహోవా ఆల్రెడీ యిర్మీయా ద్వారా యెషయా ద్వారా దానియేలు ద్వారా చెప్పినట్లుగా 70 సంవత్సరములు వాళ్ళు బానిసత్వంలో ఉంటారు అని దేవుడు తెలియజేసిన ప్రకారముగా 70 సంవత్సరములు అయిపోయినాయి. 70 సంవత్సరములు అయిపోయిన తర్వాత దేవుడు తాను వాగ్దానం చేసిన రీతిగా జెరుబాబెలు అనేటువంటి ఒక అన్యుని ద్వారా దేవుడు రాజు ఆజ్ఞ చేత యెరూషలేము దేవాలయమును కట్టడానికి ప్రేరేపించబడినటువంటి వారైనటువంటి కొంతమంది యూదులందరూ కూడా జెరుబాబెలు యొక్క పాలనలో లేంటి ఆయన యొక్క అధికారం కింద గవర్నర్గా ఆయన పరిపాలిస్తున్నప్పుడు యెరూషలేమునకు తిరిగి వచ్చారు బబులోని దేశం నుండి. వారు యెరూషలేమును చూచి యెరూషలేము యొక్క మందిరమును చూచి పాడైపోయిన శిథిలమును చూచి చాలా వేదన చెంది మొత్తానికి 516వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయముని సంపూర్ణంగా కట్టడం ముగించేశారు. హగ్గయి జక్రియా మలాకీ అనేటువంటి ముగ్గురు ప్రవక్తలు వారి మధ్య పరిచర్య చేస్తూ ప్రజలందరినీ కూడా స్పిరిచువల్గా మరి వారందరినీ ఎంకరేజ్ చేస్తూ దేవుని మందిరాన్ని కట్టమని చెప్పి వారిని ప్రేరేపిస్తూ అలా గొప్ప పరిచర్య చేశారు. అది అయిపోయిన తర్వాత యెరూషలేమునకు తిరిగి రానటువంటి యూదులు అనేక మంది బబులోను దేశంలో మిగిలిపోయారు. ఎందుకు బబులోను దేశంలో ఇంకా యూదులు మిగిలిపోయారు అంటే వారు నెబుకద్నెజరు టైంలో బానిసలుగా వెళ్ళినప్పటికీ వారు దర్యావేషు కాలంలో అంటే మాదీయుల పార్సికుల కాలంలో వ్యాపారవేత్తలుగాను ల్యాండ్ లార్డ్స్ గాను మంచి బిజినెస్ మ్యాన్స్ గాను స్థిరపడిపోయి ఆస్తులు సంపాదించుకొని బబులోను దేశంలో వాళ్ళు స్థిరపడిపోయారు. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మేము ఇప్పుడు ఇంతగా ఆస్తి సంపాదించి ఇలాంటి గవర్నమెంట్ జాబ్లో మేము స్థిరపడిపోయి ఇంత మంచి లైఫ్ను మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మా దేశమైనటువంటి యూదా ప్రాంతానికి మేమెందుకు వెళ్ళడము, వీళ్ళంత పిచ్చోళ్ళు, వీళ్ళందరూ కూడా మళ్ళీ యూదా ప్రాంతానికి వెళ్తున్నారు, అక్కడ ఏముంది, శిథిలమైపోయినటువంటి కట్టడములే కదా, పాడైపోయినటువంటి పట్టణములే కదా, పాడైపోయినటువంటి గోడలే కదా, అక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ ఎటువంటి పంట లేదు, అక్కడ ఎటువంటి సమృద్ధి లేదు, అక్కడ ఎటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి లేదు, సో వై షుడ్ వి గో దేర్, ఎందుకు మేము వెళ్ళాలి అని ఆగిపోయారు చాలామంది. వ్యాపారంలో స్థిరపడిపోయినటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్లో స్థిరపడిపోయినటువంటి వారు అనేక మంది బబులోను దేశంలో ఆగిపోయారు. కానీ కొంతమంది మాత్రమే యెరూషలేముకి వెళ్ళి దేవాలయంను కట్టారు. అట్లాగే నెహెమ్యా కాలంలో మరి అనేక మంది వెళ్ళి గోడలు కట్టడానికి వారు ప్రయత్నించారు, గోడలు కట్టారు విజయవంతంగా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం, ఇలాంటి సమయాల్లో ఏ యూదులైతే యెరూషలేమునకు వెళ్లకుండా బబులోను దేశంలోనే వారి యొక్క సొంత ఆస్తి నిమిత్తమో బిజినెస్ నిమిత్తమో సుఖము నిమిత్తమో సమృద్ధి నిమిత్తమో ఆగిపోయారో వారికి వచ్చినటువంటి ఒక ఇబ్బంది గురించి మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఎట్లాగా నరుల చేతుల నుండి తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన రక్షించాడో బబులోను దేశంలో, పరాయి దేశంలో మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు ఎస్తేర్ చాప్టర్ త్రీ. ఎస్తేర్ గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తే ఈ సంగతులైన తర్వాత అంటే పారసీకుల రాజైనటువంటి అహష్వరోషు భార్య అయినటువంటి వస్తి ఆయన మాట వినకుండా ఉండినప్పుడు ఆమెను రాణి యొక్క పదవి నుంచి ఆమెను తీసివేసి అహష్వరోషు రాజుకి మరలో ఒక రాణి కావాలని చాటింపేసినప్పుడు అద్భుతకరంగా ఎస్తేరు రాణి అయి రాణి సింహాసనం మీద కూర్చుంది. ఎస్తేరు రాణి సింహాసనం మీద కూర్చుంది. ఇప్పుడు యూదా ప్రజల్లో నుంచినటువంటి ఒక స్త్రీ, ఒక కన్యక
పారసిక సామ్రాజ్యపు రాజైనటువంటి అహష్వరోషు యొక్క భార్య. బా, లుక్ ఎట్ ద స్టోరీ హౌ గాడ్ మేడ్ ద పీపుల్ ఇన్ దాట్ హైయెస్ట్ ప్లేస్. దానియేలును చూసినా ఆయన ప్రథముల్లో ముగ్గురు ప్రథముల్లో ప్రథముడు. అది నెబుకద్నెజరు కాలంలో అయినా, బెల్సాజరు కాలంలో అయినా, దర్యావేషు కాలంలో అయినా దానియేలు ప్రథముడుగా ఉన్నాడు. అట్లాగే దేవుడు అన్యుల దేశమైనటువంటి ఈ మాదీలు పార్సికులు పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క కల్దీల దేశమైనటువంటి బబులోను, లేకపోతే వారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఒక పర్పస్ నిమిత్తము ప్రతి ఒక్కరిని దేవుడు ఉంచని విషయాన్ని మనం గమనించాలి. మొద్దుకై తన యొక్క పినతండ్రి అయినటువంటి, క్షమించండి, ఎస్తేరు తన యొక్క పినతనటువంటి మొద్దుకాయ ద్వారా పెంచబడతా ఉంది. ఆయన గార్డినియర్గా ఉన్నాడు ఆయన. ఆయన యొక్క పర్యవేక్షణలో పెరుగుతూ వచ్చింది. వాస్తవానికి ఐ థింక్ సో షీఈ్ అ ఆర్ఫన్, తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు బహుశా ఆమెకి. అయితే మొద్దుకాయ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ గార్డ్ దేర్. మొద్దుకాయి అక్కడ ఒక గార్డ్గా, లేకపోతే ఒక కాపరిగా, ఒక గేట్ కీపర్గా ఉన్నాడు. ఆ యొక్క మార్గము గుండా ఏ మంత్రి వెళ్ళినా, ఏ ప్రధానమంత్రి వెళ్ళినా, రాజులైనా గేటు తీసేవాడుగా, లేదంటే ఆ యొక్క పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. అయితే మొద్దుకాయి కూడా చాలా డిఫరెంట్ పర్సన్. హీ ఫియర్డ్ ద లార్డ్. ఆయన దేవుని ఎందు భయభక్తులైనటువంటి వాడు. ఎందుకు తన పితరుల యొక్క పాపం వలన వారు బబులోను దేశానికి బానిసలుగా వచ్చారో మొద్దుకాయకి బాగా తెలుసు. మొద్దుకాయ మైట్ హావ్ హర్డ్ అబౌట్ డానియల్. మొద్దుకాయ మైట్ హావ్ హర్డ్ అబౌట్ షడ్రక్ మేషక్ అండ్ అబెద్నగో. అబెద్నగోల గురించి, షడ్రక్ మేషకుల గురించి, దానియల్ గురించి మొద్దుకాయ విని ఉండొచ్చు. ఎందుకంటే దే లివ్డ్ ఇన్ ద సేమ్ టైమ్ అండ్ దే లివ్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్ మై ఫ్రెండ్. అనేక మంది యూదులు ఉన్నారు, కానీ వారెవరు కూడా వీరిని మాదిరికరంగా తీసుకున్నటువంటి వారు కారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో మొద్దుకాయని మనం చూస్తూ ఉన్నాం. మొద్దుకాయ ఇస్ అ డిఫరెంట్ క్యారెక్టరైజ్డ్ పర్సన్. హీ ఆల్సో బీ ద సేమ్ పర్సన్ లైక్ షడ్రక్ మేషక్ అండ్ అబెద్నగో. షడ్రక్ మేషక్ అబెద్నగో లాగా వాళ్ళు ఏ విధంగా అయితే మరి నెబుకద్నెజరు పెట్టించినటువంటి ప్రతిమకు వాళ్ళు మ్రొక్కలేదో, వాళ్ళు మోకాలు ఊనలేదో, వాళ్ళు మోకాలు ఉంచలేదో, ద సేమ్ వే మొద్దుకాయ కూడా ఈవెన్ అధికారులకు కూడా ఆయన మోకరించి సాష్టాంగపడి నమస్కారం చేయకుండా తన యొక్క భక్తిని నిలబెట్టుకున్నాడు. కొంతమందికి కొన్నిసార్లు మన భక్తి ఇతరులకి గర్వంగా కనిపించవచ్చు. మనం గర్వపడుతున్నాము, ఏంటంత గర్వం ఏంటి వాళ్ళకి అన్నట్లు అనిపించవచ్చు. కానీ మనం ఎంత హంబులో, ఎంత పర్ఫెక్టో అది దేవునికి ఖచ్చితంగా తెలిసిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మేబీ సమ్టైమ్స్ యువర్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ మే సీమ్ లైక్ ఎ ప్రైడ్. లెట్ ఇట్ బీ అండ్ లెట్ ద పీపుల్ హియర్ దట్ ద లార్డ్ దట్ ద గాడ్ యువర్ వర్షిప్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తి కంటే, రాజు కంటే, ఎటువంటి గొప్ప వ్యక్తి కంటే కూడా, అధికారి కంటే కూడా మనం పూజించేటువంటి దేవుడు, సర్వసృష్టి కర్త అయినటువంటి వాడు, ఆయన గొప్ప దేవుడు అనే విషయం తెలుసుకోనివ్వండి. ఇట్ మే సీమ్ లైక్ ఎ ప్రైడ్ సమ్ టైమ్స్. ద సేమ్ వే ఇక్కడ మనం చూసినటువంటి మొద్దుకాయ కూడా గర్విష్ఠుడుగా కనబడతా ఉన్నాడు హామాను కళ్ళకి. 3వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. ఈ సంగతులైన తర్వాత, అంటే రాణి ఎస్తేరు రాణి అయిన తర్వాత, ఈ సంగతులైన తర్వాత రాజన్ అహేష్వరోషు హమ్మేదాత కుమారుడును అగాగియుడనగు హామానును గణపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజుగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొద్దుకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా, యూనో
నేనేంటి ఆయనకు భయపడేది, నేనేంటి ఆయనకి నమస్కరించేది? వాడు అన్యుడు, ఆడికి నమస్కరించేది ఏంటి? ఒక ప్రవక్త, ఒక దైవజనుడైతే వారికి నమస్కరించడం మంచిదే, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాడు నమస్కరించడం మంచిదే. కానీ అన్యుడైనటువంటి వాడు, విగ్రహారాధికుడు, మా మీద అధికారము చలాయించడానికి ఏమాత్రము కూడా సరిపోడు, వాడికి మేము నమస్కరించడం ఏంటి? ఇది ఆయన యొక్క మనస్సు. నమస్కారము చేయకునుండగా రాజు గుమ్మునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దుకని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట విని వారి మాట చెవిని పెట్టకపోయెను, గనుక వారు మొద్దుక యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. మొదలయ్యారు నరులు, మొదలయ్యారండి నరులు. అంటున్నారు కదా, ఇదిగో నువ్వు బానిసువి, నువ్వు ఇస్రాయేల్ దేశం నుండి నెబుకద్నెజర్ ద్వారా తీసుకురావినటువంటి బానిసువు నువ్వు. వాట్ ఈస్ యువర్ లైఫ్? హూ ఆర్ యు మ్యాన్? కెన్ యు ఎవర్ థాట్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వెంత తక్కువ స్థితి కలవో నీకు తెలుసా? నువ్వు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావో నీకు తెలుసా? ఆయన రాజు ఏర్పరచమైనటువంటి వాడు, ఆయన ఘనముగాంచమైనటువంటి వాడు, రాజాజ్ఞ ఉంది ఆయనకి నమస్కరించాలని, నువ్వెందుకు మాటంటలేదు? నీ స్థితి ఏంటో తెలుసా? సమ్టైమ్స్ మనల్ని అట్లాగే అంటూ ఉంటారు, నీ స్థితి ఏంటో తెలుసా? నువ్వు ఎట్టంటాడో తెలుసా? నీకంత స్టేటస్ లేదు తెలుసా? నీకు నీకు అలా కనిపించవచ్చు బహుశా, కానీ మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి స్థిరమైన మనసు కలిగి ఉండి ఎవరినైనా కానీ మనం ఎదిరించగలిగితే మనకి గొప్ప విజయం ఉంటుందని మనం తెలుసుకుంటున్నాం. నరులు మొదలుపెట్టారు ఇక్కడ. దానియేలు మీద ఏ విధంగా అయితే చాడీలు మోపారో కొంతమంది, షడ్రకు మేషకు అభిజ్ఞోల మీద ఏ విధంగా అయితే చాడీలు మోపారో అట్లాగా, ఇక్కడ కూడా మొద్దికాయ మీద చాడీలు మోపుతున్నారు. వచ్చేసి హామాను చెప్తున్నారు, హామాను హామాను. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయం చివరి పాటలో, యాలేనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. వీళ్ళు అన్నారు కదా, ఇదిగో ఎందుకు నువ్వు మోకరించట్లేదు, ఆయన రాజు ఏర్పరచినటువంటి వాడు గనుడు, ఆయన మోకరించాలంటే అంటున్నాడు కదా, నేను యూదుడను ఆ పని చేయజాలని నేను చెప్పాను. అంటే ఇంకా అనేక మంది యూదులు లేరా? మిగతా ఇసులు యూదులు ఎవ్వరు లేరు? ఒక్కడైనా? చాలామంది ఉన్నారు, కానీ అందరిలో మొద్దుకాయ డిఫరెంట్, అందరిలో మొద్దుకాయ డిఫరెంట్. ఆ తర్వాత చూడండి ఐదో వచనంలో, మొద్దుకాయ వంగకియు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొద్దుకాయ ప్రాణము నిమిత్తము ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కారణమని ఎంచి మొద్దుకాయ యొక్క జనులు ఎవరనేది తెలుసుకొని అహశ్వరోషు యొక్క రాజ్యమంతటా ఉండు మొద్దుకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. అబ్బో, వీడు మామూలుడు కాదు. ఏమంటున్నాడంట, ఒకడు ప్రాబ్లం చేస్తే వాడిని శిక్షించడం అనేటువంటిది చాలా సమంజసమైనటువంటి కారణం. ఒకడు తనకి వ్యతిరేకంగా ఉన్నాడని అతన్ని మాత్రమే కాకుండా అతని యొక్క జనాంగాన్ని కూడా టార్గెట్ చేసేసి, అసలు యూదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మట్టి పెట్టేయాలి. ఇక వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీ జూ హియర్. వాళ్ళందరూ మన యొక్క బానిసలు. అసలు వాళ్ళ స్థితి ఏంట్రా? అసలు వాళ్ళు ఏంటి? ఎక్కడ నుండి వచ్చారు వాళ్ళు? వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు నమస్కరించట్లేదా? కేవలం ఏ సెల్యూట్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సెల్యూట్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సెల్యూట్. వెల్, ఒక ప్రధాని అయినటువంటి అతనికి అలాంటి గర్వం ఉండొచ్చా? ఉండొచ్చు. అలాంటి పట్టింపు ఉండొచ్చా? సమ్ టైమ్స్. బట్ నీకు మొద్దుకై ప్రాబ్లం అయితే మొద్దుకై నువ్వు శిక్షించాలి. బట్ ఈయన ఏం చేస్తున్నాడంటే, యూదులందరినీ కూడా ఒకేసారి మట్టు పెట్టాలని, వాళ్ళందరినీ కూడా చంపించాలని, సంహరించాలని గొప్ప ప్లాన్ వేశాడు. ఏడో వచనం చూద్దాం. రాజైన అహష్వరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినములు దినదినమునకును
నెల నెలకును ఆదారు అను పన్నెండవ నెల వరకు వేయచు వచ్చరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో నుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఒక జాతి వారంట, అంటే హీ డజన్ వాంట్ టు సే దట్ దే ఆర్ జూస్. ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వర్ ఇస్ దాట్? ఆల్రైట్, చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనము కాదు. చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎవరు అనేది పర్టికులర్గా పూర్తిగా యూదులు అని చెప్పలేదు, కానీ ఏమంటున్నాడంటే ఒక జనము ఉంది, ఒక జాతి వారు ఉన్నారు, వాళ్ళు మీ యొక్క ఆజ్ఞను అనుసరించడం లేదు. వారు మన దేశంలో మన యొక్క రాజ్యంలో ఉండడం మనకెంతో ప్రమాదకరం, కాబట్టి వాళ్ళని నశింపజేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పనిని చేయి వారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించు. అనగా 10వ వచనం, రాజు తన చేతి ఉంగరమును తీసి దాన్ని హమ్మేదాత కుమారుడైన అగగీయుడగు హామానుకు నిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను ఏమని చూడండి, అక్కడ యూదులకు శత్రువు. ఈ హామాను యూదులకు శత్రువు. ఎంత బాగా రాశాడండి అక్కడ, అసలు అక్కడ చూడండి, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మరి రాశాడు. ఈ హామాను యూదులకు శత్రువు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, నౌ ట్రై లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ దిస్ స్టోరీ గోస్ ఆన్. యూదులకు శత్రువు హామాను. మేబీ యువర్ ఎనిమీ మైట్ బీ సో గ్రేటర్ దెన్ వాట్ యు థింక్ ఆఫ్, సో పవర్ఫుల్ దెన్ వాట్ యు థింక్ ఆఫ్, so mighty than what you think of, maybe in a higher place that you cannot touch probably, but no one is going to touch you, my friend. No one is going to touch you, no law is going to touch you, no PM is going to touch you, no CM is going to touch you, no ministry is going to touch you, no any organization cannot touch you. Ninni edi kuda muttukoledu, నిన్ను ఏది కూడా ధ్వంసము చేయలేదు, నాశనము చేయలేదు, హతము చేయలేదు అనే విషయాన్ని మనకు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఉంగరం ఇచ్చేశాడు రాజు. హమాను నువ్వు ఎంత మంచివాడు అయ్యా, ఆహా నా రాజ్యం గురించి నువ్వు ఎంత చక్కగా ఆలోచిస్తూ ఉన్నావు, ఆహా నా యొక్క రాజ అధికారం గురించి ఎంత చక్కగా ఆలోచిస్తూ ఉన్నావు. ఐ అగ్రీ విత్ యు, ఓకే నీకు ఏమి చేయాలనిపిస్తే చేయి, ఇదిగో నా ఉంగరం ఇస్తున్నాను, ఇదిగో దిస్ ఇస్ మై సీల్, నా ముద్ర ఇస్తున్నాను, నా ఉంగరం ఇస్తున్నాను, నా ఉంగరపు ముద్రతో నువ్వు ముద్రించి పంపించు, నువ్వు ఎవరిని ఏం చేయాలని కూడా చేసేయి. అదే రాజు ఆజ్ఞ ఇచ్చాడు. గమనించండి ప్రేమని దేవుని బిడ్డలారా, అదే రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకేముంది రాసేసాడిక, అన్ని భాషల్లో రాసేసాడు. ఏమనంటే 13వ వచనంలో, ఆదారును 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దిన ముందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొనుమని తాకిదులు అంచే వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలెనని వలను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఈబడటకు పంపబడెను. ముద్ర వేయబడింది. ఎక్కడున్నారండి యూదులు? యెరూషలేములో ఉన్నారా? నో, దే ఆర్ నాట్ ఇన్ జెరూసలేం. వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా? లేదే. వాళ్ళకేమన్నా ఆర్మీ ఉందా? లేదే. But they believe that they have God who is the Lord of hosts. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా వారి పక్షమున్నాడని మొద్దుకాయకు తెలుసు.
ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, అన్య దేశంలో ఉన్నారు. దేర్ వాజ్ నో సపోర్ట్ ఫర్ దెమ్. బట్ దే బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ అ గ్రేటెస్ట్ మిరకల్. అమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ జారీ, ఈ ఆజ్ఞ ఎప్పుడైతే తెలిసిందో, 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, జరిగినదంతయు తెలియగానే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టాలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకము చేత రోదనము చేసి రాజుగుమ్ము మీదటకు వచ్చెను. గోనె కట్టుకుని వాడు రాజుగుమ్మున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానానికి వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం నుండి మహాదుఖములో ఏడ్పును రోదనములో మునిగిన వారైరి. అనేకులు ఆ గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికెత్తులు ఆమె దగ్గరనున్న షండులు వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా చాలు. ఈ వార్త ఎప్పుడైతే మొద్దుగా తెలిసిందో, గోనె పట్ట కట్టుకొని బూడిద తల మీద పూసుకొని, అయ్యో నా జన్మనుకి ఎంత భయంకరమైన విపత్తు రాబోతా ఉంది, నా జన్మైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను యూదులందరినీ కూడా సంహరించాలనేటువంటి ఆలోచన మొద్దుకైకి ఎందుకు వచ్చింది, దేవా నువ్వు చూడడం లేదా, యెహోవా నువ్వు మా యందు కనికరించడం లేదా, నీ జన్మైనటువంటి యూదులందరినీ కూడా ఎట్లాగే సంహరించుదువా, అందులో చేత మేమందరం కూడా నశింపజేయబడేటువంటి వారిగా ఉండాలా, మొద్దుకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహారోదనతో శోకముతో రోదన చేసి రాజగుమ్మము దగ్గరకు వచ్చాడంట. అసలు నిజానికి గోనె పట్ట కట్టుకున్నవాడు ఎవరు కూడా రాజగుమ్మ దగ్గర రాకూడదు, అది ఆజ్ఞ. కానీ రాజగుమ్మ దగ్గర రాగానే షండులు అంటే హిజ్రాలు అట్లాగే రానేటువంటి ఎస్తేరు యొక్క పనికత్తులు కొంతమంది ఆ విషయాన్ని చూచి, ఏంటి మీ పిన్నాన్న గారు మీ బాబాయ్ గారు, అదే చిన్నాన్న మీ బాబాయ్ గారు ఎందుకు ఆయన గోను పట్ట కట్టుకున్నాడు, ఎందుకైనా రోదన చేస్తున్నాడు, ఎందుకు బూడిదని ఎత్తి మీద వేసుకొని కూర్చున్నాడు, మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి వెళ్ళి రాణి అయినటువంటి ఎస్తేరుతో చెప్పారు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి ఉన్నటకు రాజు నియమించిన షండుల్లో హాతాకు అని ఒకరిని పిలిచి, అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకు మొద్దుకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞయించిన. అందుకే మొద్దుకై దగ్గరికి ఆ హాతాకు అనేటువంటి వాడు వచ్చాడు. వచ్చి చూడండి 6వ వచనంలో, ఇట్ మైట్ బి అ లిటిల్ బిట్ స్టోరీ బట్ యు రియల్లీ నీడ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్. హాతాకు రాజు గుమ్మమును ఎదుటనున్న పట్నపు వీధుల్లోని గుండు మొద్దుకై ఎదుగురు పోగా, మొద్దుకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనమును చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషానులో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమని ఆమె జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖ ముందు విన్నపము చేటుకు అతని ఎద్దుకు పోవాలని చెప్పమని దాన్ని అతనికి ఇచ్చాను. హాతాకు వచ్చి మొద్దుకై యొక్క మాటలు ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొద్దుకైతో చెప్పమని హాతాకు సెలవిచ్చింది ఏమనగా, పిలవబడక మునిపే పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమునకు ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరు తట్టు చూపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థను ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దుకు ప్రవేశించడానికి నేను పిలువబడలేదని చెప్పమనేను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొద్దుకైకి తెలపగా మొద్దుకై అంటున్నాడు చూడండి, మొద్దుకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయంలో ఏమి మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. మేబీ
దేవుడు నిన్ను రాణి యొక్క పదవిలో అధికారంలో ఉంచినందుకేనేమో, నువ్వు విడుదల తేవడానికేనేమో గుర్తుపెట్టుకో ఎస్తేర్. ఓకే, నాకు అర్థమైంది నువ్వు చెప్పింది. రాజు పిలవకుండా ఆయన యొక్క సంస్థానానికి వెళ్తే, అంతర్గృహమునకు వెళ్తే ఆయన దండము చూపించకపోతే చచ్చిపోతారు. దట్స్ రైట్, చంపేస్తారు. బట్ ఈ సమయంలో నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే దేవుడు వేరే చోట నుండి అయినా మాకు రక్షణ తీసుకొస్తాడు. బట్ నిన్ను ఉంచింది ఆ స్థానంలో గుర్తుపెట్టుకో అని చెప్పేసి ముద్దుగా చాలా చక్కని హితబోధ చేశాడు. చాలా చక్కని హితబోధ చేశాడు. అప్పుడు ఆమెంది కదా, ఇదిగో నేను ఉపవాసం ఉండబోతున్నాను, మీరు కూడా ఉపవాసం ఉండండి, అందరూ కూడా ఉపవాసం ఉండండి. 16 రోజులు చూస్తే నీవు పోయి షూనాను షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజమందరకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందము, ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునద్దుకు పోదును, నేను నశించదని నశించదును అని ఎస్తేరు ముద్దుకైతో సెలవు ఇచ్చింది. నేను నశించిన నశించదును, కానీ నేను నా ప్రజలను కాపాడాలి, నేను నా ప్రజలను కాపాడాలి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. అసలు ఒక్క నిమిషం ఆలోచించండి, ముద్దుకైని మాత్రమే కాదు, ముద్దుకై కుటుంబం మాత్రమే కాదు, వారి వంశం మాత్రమే కాదు, సమస్త యూదులందరినీ 120 సంస్థానములో ఉన్నటువంటి వారందరినీ కూడా, అసలు యూదులు అనేటువంటి వారిని అందరినీ కూడా సంహరించాలని ఆజ్ఞ బయలుదేరిపోయింది ఆల్రెడీ. హామాను చేత బయలుదేరిపోయింది ఆల్రెడీ, సకల భాషల్లో ఉంది ఆల్రెడీ. పలానా దినమును మీరు యుద్ధం చేయాలి, అసలు పిల్లలనేమి, శిశువులనేమి, పెద్దలనేమి, వృద్ధులనేమి, అసలు ఎవరిని స్పేర్ చేయదు, మొత్తం చంపేసేయండి. బా, ఎంత కఠినమైన ఆజ్ఞ అండి. ఆజ్ఞ చివరికి రాజు కూడా మార్చలేడు, తెలుసా మీకు? ఆజ్ఞ రాజు కూడా మార్చలేడు, అంత భయంకరమైన ఆజ్ఞ. ఇంకా శాసనం ఇవ్వబడిందంటే దాని నుంచి ఎవరు తప్పించుకోలేడు, అది జరిగి తీరుతుందంటే రాజు కూడా దాన్ని కొట్టేయలేడు. గుండెల్లో భయము, వేదన, రోదన, ప్రేమైన దేవుని బిడ్డలారా, సమ్టైమ్స్ వీర్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ మై ఫ్రెండ్. అట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఉంటాం మనం కూడా. రోదన, వేదన, భయము, కలత, దిగులు, చింత, అనారోగ్యము, ఆర్థిక పరిస్థితులు మనల్ని ఎదుర్కొని మనల్ని ఎంతో కృంగదీసేటువంటి పరిస్థితి తీసుకుని వస్తాయి. తెలుసా మనము ఎవరి మీద ఆధారపడాలి, మనం ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి, దేవుడే మనకి ఆధారం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. పాడగలవు నువ్వు ఆ పాట, పాడగలవా అసలు నువ్వు ఆ పాట? నేను చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములు స్థిరమైనటువంటి వారు ఇదే పాడాలి. మనకి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు మనకు ఎదురుపడినప్పుడు మన నోటి మీద ఏముండాలి తెలుసా? నవ్వు ఉండాలి. లెట్స్ ట్రై టు హ్యావ్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేస్, బికాస్ దే ఆర్ థింకింగ్ దట్ వీఆర్ ఫూల్స్, they are thinking that we are defeated, they are thinking that they are troubling us, they are thinking that they are making us afraid, they are thinking that we are already finished, ayipoyindi vala life, ayipoyindi vala jati, ayipoyindi vala yokka pani, ayipoyindi vala kaarthika paristhiti, ayipoyindi vallu chikku poyaru, nenu vallu ibbandi pettesanu, vallu itla chikkulo pedtha nenu. You might think a lot, they might think a lot, your enemy might think a lot, my friend. It is God who will bless you, it is God who will deliver you, it is God who will fight for you, it is God
who will give you victory. It is God who will heal you. It is God who will be with you. It is God who will lead you, who will comfort you. నిన్ను కనికరించువాడు, నిన్ను 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 రక్షించువాడు, నిన్ను నిన్ను విడిపించువాడు, నిన్ను స్వస్థపరచువాడు యెహోవాయే. ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ డూ దట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ మై ఫ్రెండ్. యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చేతిలో ఉన్నావని, ఆయన రెక్కల క్రింద ఉన్నావని, నిన్ను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడని, ఏ తెగులు నీ గుడారంలో సమీపించదని, 10,000 మంది నీ కుడి ప్రక్కన పడినా, 1,000 మంది నీ ఎడమ ప్రక్కన పడినా నీకు అపాయము రాదని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతల చేత ఎప్పుడైతే నేను రక్షిస్తానని నువ్వు నమ్ముతావో, యునో గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ హీ విల్ షో యూ విక్టరీ. అన్ని దారులు మూసుకున్నట్లు నీకు అనిపించవచ్చు. అసలు రాజశాసనం ఎవరు వెనక తీసుకోలేరండి, రాజు కూడా వెనక తీసుకోలేడు. బా అసలు చూడండి అసలు ఎంత ఆశ్చర్యం. ఇంకో మాట చెప్తానండి, కొంతమంది స్త్రీలు ఉంటారండి యజబేల్ లాంటి స్త్రీలు, ముద్దుకేకి కూడా ఒక మంచి అదేలేండి మంచి అండి, ఇన్ ద సెన్స్ యజబేల్ యజబేల్ ఐ మీన్ ముద్దుకే క్షమించండి, హామాన్కు ఉన్నటువంటి వైఫ్ కూడా చూడండి, 5వ 13వ వచనంలో ఆవిడ ఏమంటుందో చూడండి. హామాను ఈ విషయం చాలా బాధపడిపోతూ ఉంటాడు. అసలు ఆల్రెడీ ఆజ్ఞిచ్చాడు, అయినా కానీ ముద్దుక నిమిత్తం బాధపడుతూ ఉంటే హామాను భార్య ఒక చక్కని ఐడియా ఇచ్చింది ఆయనకి, మంచి ఐడియా. బా ఎంత మంచి ఐడియా చూడండి, ఎంత మంచి ఐడియా చూడండి చూడండి 13వ వచనంలో మనం చూసినట్లయితే 5వ 13వ వచనంలో, అయితే విందునకు రమ్మని, వర్ ఇస్ దట్, 5:13 ఎమ్ ఐ రైట్, అయితే యూదుడైన ముద్దుకై రాజు గుమ్మమున కూర్చొని ఉండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనము ఏమీ లేదని అతడు చెప్పగంటే, నాకు అసలు నేను అసలు మంత్రినా, నేను ప్రధానమంత్రినా, రాజు తేద గణపరచబడినటువంటి వాడు, నాకే డౌట్ వస్తుంది డియర్ అని చెప్తున్నాడు వైఫ్తో. నాకు చాలా కలతగా ఉంది, ఆ ఒక్కడు నాకెందుకు నమస్కరించలే, వాళ్ళకి ఉన్నటువంటి గర్వం ఏంటి, వాడు ఏమనుకుంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఒక బానిస, ఆఫ్టర్ ఆల్ హీస్ ఆఫ్టర్ ఆల్. నో 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 నో, వీఆర్ నాట్ ఆఫ్టర్ ఆల్, వీఆర్ నాట్ ఆఫ్టర్ ఆల్ ఎట్ ఆల్. No, never think that you are after all. You are not at all after all. No, after all kaadu. Idantha antanadu vaadu 14 vachanalo manchi idea ichindi chudandi avade em antha idea manchi idea. Athane baaryaina Jerushunu athane sneedulandarunu 50 moorala ettugala oka urikoyenu cheyinchumu daani meeda moddukaini uru teenchabadnatlu repu nivu raajato manavi cheyemu తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యనొకటి సిద్ధము చేయించను. ఐ థింక్ యూ హ్యావ్ పిక్చర్స్ దేర్, యూ హ్యావ్ పిక్చర్స్ దేర్, యూ కెన్ సీ దట్ పిక్చర్స్. ముందుకెళ్ళినట్లయితే మీకు ఉంటుంది అక్కడ చూడండి, 50 మూరలు అంటే 75 అడుగులు ఎత్తు అంటే 7 అంతస్తులు ఎత్తు బిల్డింగ్, అంతకంటే పైనే 7 అంతస్తులు బిల్డింగ్ అంటే అబ్బుబోతుంది, ఎంత హైటో తెలుసా అది, అంత హైట్ బిల్డింగ్ ఉండే అంత హైట్కి ఒరుకొని చేయించు. బా ఏం ఐడియా ఇచ్చారండి, ఎందుకంటే ఆయన మరణము అందరికీ కనపడాలా, ఆయన మరణం అందరికీ కనపడాలి, అందరికీ భయం వచ్చేసేయాలి. అసలు హామాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి అందరూ కూడా, హామానుకున్నటువంటి పవర్ అని తెలుసుకోవాలి. నేనేంటో నిరూపిస్తా, శత్రువు రెంకెలేస్తూ ఉంటాడు, శత్రువు భయపెడతా ఉంటాడు, మురుగుతూ ఉంటాడు. మనము కుక్కలు మురిగితే ఏనుగుకి ఏం కాదంటారు చూసారా, కుక్కలు మురిగితే ఏనుగుకి ఏం కాదంట. ద సేమ్ వే let the dogs bark, elephant is nothing to do with. We are like elephants.
వి ఆర్ లైక్ లయన్స్. దేవుడు మనల్ని సింహములుగా, దేవుని యొక్క బిడ్డలుగా, సృష్టికర్త దేవుని యొక్క బిడ్డలుగా చేశాడు. మనల్ని ఎవ్వరు టచ్ చేయలేదు, ఇది మాత్రం నమ్మండి. నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. లెట్స్ నాట్ ఫియర్ ఆఫ్ అవర్ ఎనిమీస్. లెట్స్ నాట్ ఫియర్ ఆఫ్ ద పీపుల్ హూ ట్రబుల్ అస్. లెట్స్ నాట్ ద ఫియర్ ఆఫ్ ద పీపుల్ హూ డిసప్పాయింట్ అస్. మై ఫ్రెండ్స్, బా ఏం ఐడియా అండి? చేయించు చేయించు. అసలు నీ సత్తా ఏంటో తెలియజేయి. కిందకు వచ్చినట్లయితే మనకి వేర్ వాజ్ దట్ వీ హ్యాడ్ ఎన్నో అధ్యయనం. ఓకే, తర్వాత 7వ అధ్యాయంకి వద్దామండి. తర్వాత చాలా స్టోరీ జరిగింది. దేవుడు అదే హామాను చేత ముద్దుకైని గణపరిచాడు. అదే హామాను చేత ముద్దుకైని గణపరిచాడు. ఎందుకంటే ఒకరోజు రాజు నిద్ర పట్టబోతే వెళ్ళి లైబ్రరీలో ఉన్నటువంటి వాటిని చూస్తూ ఉంటే రాజునకు మేలు చేసినటువంటి ముద్దుకై గురించి తెలిసింది. హామాను పిలిపించి అంటున్నాడు కదా, రాజు గణపరచదలిచిన వాడు ఎట్లా గణపరచబడాలని హామాను తడితే హామన్ అనుకున్నాడు, నాకంటే ఎవడున్నాడు అనుకున్నాడు. నాకంటే ఎవడైనా ఉన్నాడా గణపరచబడేవాడు, నన్నే అలా అంటున్నాడు కాబట్టి అని అనుకొని అసలు రాజు కావాల్సినటువంటి అవన్నీ అడిగాడు. రాజు సింహాసనం, అదే రాజు యొక్క గుర్రం రథం మీద ఆయన ఎక్కాలి, వీధుల మధ్య తిరగాలి, ఇట్లా తనకున్న కోరికలన్నీ చెప్పాడు. ఆ కోరికలన్నీ తీసుకెళ్ళి అయితే నీవును ఆ ముద్దుకైకి చేయము అని చెప్పేసి అదే హామానుకు చెప్పాడు. అసలు చాలా విచిత్రం అండి. ఒక పరాయి దేశంలో ఇస్రాయల్ ప్రజల్లో జరిగినటువంటి ఇంత గొప్ప కార్యంలో, సరే మనం 7వ అధ్యాయంకి వచ్చి చేద్దాం. 7వ అధ్యాయంకి వస్తే ఇక రాణి అనేటువంటి ఎస్తేర్ తెగించేసింది. రాణి అనే ఎస్తేర్ తెగించేసి లాభం లేదు. రెండుసార్లు విందుకు పిలిచింది, రాజుని హామాన్ ఇద్దరు వచ్చారు, అయిపోయింది. మూడోసారి పిలిచింది, మీరు పిలిచి ఈరోజు నేను చెప్పేస్తాను ఫిక్స్ అయిపోయింది. చూడండి 7వ అధ్యాయం మొదటి వచనం, రాజును హామానును రాణి అనే ఎస్తేరునద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపనమేమిటి? నీ అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవేమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో నేను అబ్బా రాజ్యంలో సగభాగం నీకు ఇచ్చేస్తా, అంటే 120 సంస్థానాల్లో నీకు ఎంత ఇచ్చేస్తా, నీకు 60 సంస్థానాలు నీకు ఇచ్చేస్తా. అబ్బా ఏం మాట అండి, అసలు సరే నాకు 60 సంస్థానాలు ఇచ్చామంటే ఇచ్చేవాడేమో, అబ్బా అంత ఇష్టం అనమాట ఎస్తేరు అంటే అలాంటి ప్రేమను పొందుకోగలిగింది, అలాంటి దయను పొందుకోగలిగింది దేవుని యొద్ద నుంచి, మీన్ రాజునొద్దు నుంచి. ప్రేమ దేవుని బిడ్డారా, ఇచ్చేస్తా నీకు. అప్పుడు చూడండి ఏమైందో, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడలా, రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక, సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును, ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజువగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. అబ్బా అసలు ఆ ఓడింగ్ చూసారా, అమ్మో ఈవిడు మామూలవుడు కాదు, ఈవిడు మామూలవుడు కాదు. అసలు అంత అసలు ఎలా అంటే అటు కర్ర ఇరగకుండా పాము చావకుండా అన్నట్లుగా ఎంత చక్కగా ఎంత నేకగా ఇదంటే ఎంత నేకగా చెప్పారంటే అట్లాగే చెప్తుంది. ఏమంటుంది తెలుసా, రాజా మేము అమ్మబడిన వారము. అసలు ఒక రాణి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ తన భర్త అయినటువంటి రాజు ముందు రాజా నేను అమ్మబడిందాను నా జిల్లు అమ్మబడిందాను అంటే, అసలు నువ్వు నా భార్యవి రాణివి, నువ్వు అడిగితే ఈ క్షణముందు నేను 120 సంస్థానంలో సగం ఇచ్చేస్తా, 60 సంస్థానాలు నీకు ఇచ్చేస్తా, అలాంటిది నిన్నెవడు అలా చేసేది, ఎవడాడు బా. రాజునికి మామూలు కోపం రాలా, అసలు మామూలు కోపం రాలా. ఆవిడ చెప్పింది కూడా చూడండి ఎంత చక్కగా చెప్పిందంటే, అది నీకు మళ్ళీ చదవాలనిపిస్తుంది ఎంత చక్కగా చెప్పింది చూడండి. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. అసలు ఆ మాట వినగానే రాజుకు చాలా కోపం వచ్చేది ఉంటుంది. మేము దాసులముగాను దాసురాండ్రములు గాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును,
నువ్వు కూడా దానికి ఒప్పుకుంటే అవును నువ్వు దాసివే అని నువ్వు నన్ను అంటే నేను మౌనంగా ఉంటా రాజా, కానీ నేను దాసినా అని అంటుంది ఇండైరెక్ట్గా. మీకు అసలు అర్థం అవుతుంది లేదా? ఆవిడ మాట్లాడే మాట చూడండి అసలు ఎంత అద్భుతంగా చెప్తుందో. మౌనంగా నుందును, ఏలైనగా మా విరోధి తప్పించుకున్నట్టుకై మేము రాజుకు తమని శ్రమపరచుట యుక్తము కాదు. మా విరోధి తప్పించుకుంటాడేమో, అట్లాగే నువ్వు గనక ఆయనకి అట్లాంటి అధికారం ఇస్తే నిన్ను కూడా మేము శ్రమ పెట్టము అట్లాగే ఉంటాంలే అని మాట్లాడుతుంది. ఆయనకు కోపం వచ్చేసింది. అందుకు రాజనాశరాజు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడు ఎవడో వాడేడి, అబ్బో మామూలు కోపం కాదు అదిగా, వాడేడి రాణిగా ఎస్తేరునడు కానీ రాణి ఎస్తేరునడుగా ఎస్తేరు మా విరోధిగా ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే ఇగో నీ పక్కనకు వచ్చినాడు నా ముందుకు వచ్చినాడు ఇగో ఈడే ఈడే అబ్బా ఏం పట్టించిందండి ఏం పట్టించిందండి? అన్నం పెట్టి ఏం చేసిందండి? భోజనం పెట్టి బుక్ చేసిందనమాట. ఆయన భోజనం పెట్టి బుక్ చేసింది. ఈ తెలివి జ్ఞానము దేవుడిచ్చింది, ఈ తెలివి జ్ఞానము దేవుడిచ్చింది. ఆయన ఇంకోటి హామాను ఎవరో పారసికుడు. హామాను ఎవరో రాజునికి నమ్మకమైనటువంటి వాడు. హామాను ఎవరో ప్రధానుడు. హామాను ఎవరో రాజ ఉంగరమును కలిగినవాడు. హామాను ఎవరో గొప్ప గణపరిచినటువంటి వాడు. అటువంటి వాడు నీ దోషిగా నించోబెట్టింది పక్కనే అనుకున్నాడు హామాను. అబ్బా ఎస్తేరు రాణి రాజుతో సమానంగా నన్ను ఎంతగా గౌరవపరుస్తూ ఉన్నారు రాణిగారు మహారాణి. ఆహా మొదటిసారి వెళ్ళాడు చక్కగా తినొచ్చాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. రెండోసారి వెళ్ళాడు భోజనం పెట్టి బుక్ చేసిందంటే భోజనం పెట్టి బుక్ చేసింది. మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో చూడండి. భలే విచిత్రమైన స్టోరీ అండి. అబ్బా నేను చదువుతుంటే మెడిటేట్ చేస్తున్న నాకు చాలా గమ్మత్ అనిపించింది. రాజున కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి ఒకసారి ఎన్నో వచ్చినామండి. ఆరోచించవదాం. ఎస్తేరు మా విరోధి ఆ పగవాడు దుష్టుడని ఈ హామానే అనను. అంతటా హామాను రాజుని ఎదుట రాణి ఎదుటను క్రాంతుడాయను. ఏడో వచనం. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షరసపు విందును విడిచి నగరనకు నగరు వనమునకు పోయాను. వెంటనే ఏం చేశాడు తెలుసా? డిసప్పాయింట్ అయిపోయాడు. అసలు రాజు ఎవరిని కనపరచాలి, ఎవరి వైపు ఉండాలి? నువ్వు రానివి, నువ్వు ఈరోజు వచ్చావు, ఈరోజు ఉంటావు, రేపు వెళ్ళిపోతావు, పోనీ నిన్ను కాకపోతే ఇంకో దాన్ని చేసుకుంటాను మళ్ళీ అని అనుకోవాలా? దేవుడు కార్యం చేస్తున్నాడు వెనకాల విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అని కానీ ప్రార్థన అని కానీ ఏంటి అట్లా ఉండవు. అలా మనకి ఆ పదాలు కనబడవు. కానీ దేవుని యొక్క ఇంటర్వెన్షన్ ఇండైరెక్ట్లీ మనకి ఎంత బలంగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు ఎట్లా పనిచేశాడో ఎట్లా వర్క్ చేశాడో ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. ప్రేమ దేవుని బిడ్డలు ఆలోచించండి. హామను భయక్రాంతుడైపోయాడు. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయాను. అయితే రాజు తనకి ఏదో హాని చేయను ఉద్దేశించినని హామను తెలుసుకొని రాణిని ఎస్తేరును దుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. ఎవరు ఎవరి ప్రాణం కోసం అడుక్కుంటున్నారండి ఇప్పుడు? ఎవరు ఎవరి ప్రాణం కోసం అడుక్కుంటున్నారండి? కెన్ గాడ్ డూ థింగ్స్ అప్ అండ్ డౌన్? ఎస్. కెన్ గాడ్ చేంజ్ థింగ్స్ అప్ అండ్ డౌన్? ఎస్. దేవుడు చేయగలడు. ఇప్పుడు చూడండి గమ్మత్ జరిగింది. అక్కడ గమ్మత్ జరిగింది ఏనండి? రాజు రాజు దగ్గర నుంచి తన ప్రాణను కాపాడుకోవడానికి రాణి దగ్గర మనవి చేసుకోవడానికి హామాను గడగడగా వణుకుపోతే అక్కడ ఉన్నాడు. ఎనిమిదో వచనం. నగరు వనములో ఉండి ద్రాక్ష రసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, అంటే కొంచెం డిసప్పాయింటే పక్కకి వెళ్ళాడు, వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట. ఇక్కడ సీన్ డిఫరెంట్గా ఉంది చూడండి. ఆ సీన్ ఏంటో చూడండి. ఇక్కడ రాగా ఎస్తేరు కూర్చుండిన శయ్యి మీద హామాను బడి ఉండుట చూచి. హామాను ఎందుకు బడి ఉన్నాడు అక్కడ? ఎస్తేరు పాదముల మీద పడి అమ్మా నీకు దండం పెడతా, నన్ను స్పేర్ చేయమ్మా, రాజుకు కోపం వచ్చిందమ్మా, నన్ను చంపేస్తాడమ్మా, దయచేసి నన్ను రక్షించమ్మా, స్పేర్ మీ అని అడుగుతున్నాడు. అయితే రాజుకి అది డిఫరెంట్గా కనపడింది. రాజుకి అది డిఫరెంట్గా కనపడింది. చూడండి ఏముందో అక్కడ.
రాగా రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండిన శయ్య మీద హామాను బడి ఉండి చూచి వీడు ఇంతలో ఇంటిలో వీడు ఇంటిలో నా సముఖమునే రాణిని బలవంతము చేయునా. అక్కడ జరిగిందేంటి? వాడు ప్రాణమును కొరకై ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. బహుశా రాణినటువంటి ఎస్తేరు తన యొక్క పాన్పు మీద ఎట్లా పడుకుని ఉండగా తన పాదములు పట్టుకుని అడుగుతున్నాడేమో. బట్ రాజు కొంచెం దూరం నుంచి సీన్ చూసి అతనికి ఏమనిపించిందంటే రాణిని బలవంతం చేస్తున్నాడని అనిపించింది. అమ్మో, ఈయన్ని ఆపకూడదు, ఈయన్ని స్పేర్ చేయకూడదు, వేసేయాలి, ఈయన్ని చంపేసేయాలి, ఫిక్స్ అయిపోయాడు అహేశ్వరరాజు. రాణి ఎదుట నా ఎదుటనే, అంటే నా సముఖమునే, నా సముఖం ఎదుటనే రాణిని బలవంతము చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, మాట్లాడడానికి ఛాన్స్ లేదు, ముసుగేశారు అనమాట. ఇంకా అంత అయిపోయింది, అయిపోయింది, ఆడిపోయింది, అయిపోయింది. ఇక ఆడ నుంచి ఒక్క మాట కూడా రాజు ఎందలుచుకోవట్లేదు. ఎందుకంటే కల్లారా చూశాడు కదా వాస్తవానికి ఆడ ఎందుకు ఉన్నాడు అక్కడ. నా ప్రాణం నాకు ఇవ్వమ్మా, నా ప్రాణం రక్షించమ్మా, సేవ్ మీ ఎస్టేర్, ప్లీజ్ సేవ్ మీ. చూడండి, 9వ వచనంలో రాజు ముందర నుండు షండులో హర్బోనా అను ఒకడు ఏలినవాడా, చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకని ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరుకొయ్య హామాను ఇంటినొద్ద నాటబడి ఉన్ని ఉండగా ఉన్నదనగా రాజు దాని మీద వాణిని ఉరిదీయండి, దాని మీద వాణ్ణి ఉరిదీయండి, హ్యాంగ్ హిమ్ ఆన్ దట్ హ్యాంగ్, అతను ఉరిదీండి అందులో దాని మీద. రాజుకు మామూలు కోపం రాలా ఇక్కడ. ఆగ్నేయించను కాగా హామాను ముద్దుకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. దేవుడు ఎట్లా కార్యం చేస్తాడు చూడండి. ఇప్పుడు పాడదాం, ఇప్పుడు పాడదాం అందరం. ఏం పాడదాం ఇప్పుడు? నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, ప్రభువా ను నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. 50 మూరల ఉరికొయ్య నీ కోసం సిద్ధంగా ఉన్నది అని నీకు తెలిస్తే నిద్రపడుతుందా? నీకు నిద్రపడుతుందా? కోర్టులో నువ్వు వేసిన కేసుకి వ్యతిరేకంగా నీ శత్రులు వేసాలు గెలిచారు, గెలవబోతున్నారు, రేపు తీర్పు రాబోతుంది, అన్ని సాక్షిధారులను వాళ్ళు మార్చేసి వాళ్ళకు ఫేవర్గా చేసుకున్నారు అని నీకు తెలిసినప్పుడు నిద్రపోతుందా? నీకు నిద్రపడుతుందా? నువ్వు చేయని నింద, నువ్వు చేయనటువంటి తప్పును నీ మీద నింద మోపినప్పుడు, నీకు విరోధంగా వచ్చినప్పుడు, నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు, నీ మీద కేసు పెట్టినప్పుడు నేను నిద్రపడుతుందా? నీకు నిద్రపట్టాలా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన పరిశుద్ధంగా ఉంటారో, వారు నిజముగా ధైర్యంగా ఉంటారు. ఇక్కడతో స్టోరీ అవ్వాలా? చూడండి, 8వ 3వ వచనం మిగుచ్చేస్తాను కొద్ది నిమిషాల్లో. జాగ్రత్తగా విందాం. ఇదంతా కూడా చాలా అద్భుతమైన సత్యాలు. మనం మళ్ళీ మళ్ళీ వాటి గురించి మనం ధ్యానం చేయం. ఇన్ ద సెన్స్ మన టాపిక్లో నేను మీకు చెప్తా ఉన్నాను. 8వ 3వ వచనం ఏమంటే తెలుసా? మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదములను పడి అగాగిడగు హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా, అంటే చెప్పింది ఏమని తెలుసా? ఇగో హామాను మామూలుగా చిన్న పని చేయలేదు రాజా, ఇదిగో హామాను మా యొక్క జిన్లందరినీ కూడా నశింపజేయాలని నీ వంకరపు వేలుతో తాకిదులు రాయించి 120 సంవత్సరాలకు పంపించేశాడు. ఆడు చనిపోయినంత మాత్రాన ఆ ఆజ్ఞ ఆగిపోదు కదా, అది రాజాజ్ఞ కదా, దాన్ని వ్యర్థపరచండి, దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి రాజును వద్ద మనవి చేస్తే, రాజు బంగారం దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజువుని తమకు సమ్మతించిన నీళ్ళ తమ దృష్టికి నేను దయ పొందిన దానినై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తము
సరిగ్గా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దాన్ని ఆయన ఎడల రాజువైన తమ సకల సంస్థానమును యూదులను నాశనము చేయవనని హమ్మేదాత కుమారుడైన అగేగాయుడగు హామాను రాంచిన తాకిదుల చొప్పున జరుక్కున్నట్లు వాటిని రద్దు చేయుడని ఆజ్ఞయుడని అడిగింది చూడండి ఏడవ వచనం చూడండి రాజైన అహషురోషు రాణి ఎస్తెరునకు యూదులను ముద్దుకైకిని ఇలాగు సెలవిచ్చాను హామాను ఇంటిని ఎస్తెరునకు ఇచ్చి ఉన్నాను ఎవరినంట ఎవరింటినండి హామాన్ అంటే ఎవరో తెలుసా ప్రధాని ఆడిల్లు నీకు ఇచ్చేస్తున్నాను ఆడిల్లు నీకు ఇస్తున్నాను ఆడిల్లు తీసేసుకోండి ఫస్ట్ హామాన్ ఇంటి ఇచ్చినాను అతడు యూదులను హతము చేయడానికి ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరివేయబడెను తర్వాత మళ్ళీ చూడండి అయితే రాజు ప్రేట రాయబడిన రాజ ఉంగరముతో మృతింపబడిన తాకిదును ఏ మానవుడు మార్చజలడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజువైన నా పేరట యూదుల పక్షమున తాకిదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించండి అంటే ఏమంటాడంటే కౌంటర్ లా పుట్టించండి అదైతే క్యాన్సిల్ అవ్వదు కానీ కౌంటర్గా ఇంకోటి పుట్టించిన అదేంటంటే యూదులందరూ కూడా యుద్ధానికి సిద్ధపడండి అని చెప్పాడు యుద్ధానికి సిద్ధపడండి అని చెప్పాడు ఈ యొక్క అహేశ్వరోషు యొక్క సంస్థానంలో ఇప్పుడు మొద్దుకై ప్రధానమైనటువంటి వాడైపోయాడు 11వ వచనం చూస్తే రాజైన అహషురోషు యొక్క సంస్థానంలో నిటిలో ఒక్క దినం ముందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినం ముందే ప్రతి పట్టణం నుండి యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకుంటకు ఆయా ప్రదేశం నుండి తమకు విరోధులకు జనులు సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని ఎందు వ్రాయబడెను యూదులకు కూడా పర్మిషన్ ఇచ్చేశాడు మీరు కూడా ఏం చేస్తారంటే మిమ్మల్ని సంహరించడానికి రాజు యొక్క ఆజ్ఞ మేరకు హామాను చేత ప్రేరేపించబడినటువంటి వారు వచ్చి మీ మీద పడినప్పుడు మీరు కూడా ఏం చేస్తారంటే యుద్ధం చేయండి ఒక్క నిమిషం ఆలోచించండి ఇక్కడ స్టాప్ అండ్ లిజన్ దిస్ వన్ కేర్ఫుల్లీ ఏ రాజైనా తన సొంత ప్రజల మీద పరాయి ప్రజలకి యుద్ధం చేసుకోండి పర్మిషన్ ఇస్తాడా ఏం మాట్లాడుతున్నారండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఐ డోంట్ నో ఐ వాంట్ టు సింగ్ అగైన్ నరులేమి చేయగలరు అవసరలేదన్నా భయమేమి లేదు నాకు మళ్ళీ ఆజ్ఞ ఏమని మీరు పోరాడండి ఫైట్ చూడండి ముందుకు వచ్చేద్దాం 15వ వచనం ఉంటుంది అప్పుడు మొద్దుకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారుపు పెద్ద కిరీటమును అవిసినారతో చేయబడిన దోమ్ర వర్ణము గల వస్త్రమును ధరించుకున్నవాడాయి రాజసమ్మకు నుండి బయలుదేరాను అందు నిమిత్తము శూషాను పట్టణము ఆనందించి సంతోషించిన ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఆ యొక్క పదవి వచ్చిందో తెలుసా మొద్దుకైకి వచ్చేసింది పదవి 16వ వచనం చూడండి మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతోషి ఘనత కలిగిను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థాన ముందును ప్రతి పట్టణ ముందును యూదులకు ఆనందమును సంతోషం కలిగిను అది శుభదినమని విందు చేసుకునిరి ఆ దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి వాట్ ఈస్ దాట్ యూదుల మతమును అను అవలంబించిరే భయం వచ్చేసింది అమ్మో యూదుల పక్షంగా ఎవరున్నారు తెలుసా వాళ్ళ దేవుడు ఉన్నాడు 9వ అధ్యాయం 5వ వచనం 9వ అధ్యాయం 5వ వచనం ఆల్ కంప్లీట్ ఇన్ ఫ్యూ మినిట్స్ యూదులు తమ శత్రువులందరినీ కత్తివాతము చేత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి అబో యూదులంట తమ శత్రువులందరినీ కత్తివాత చేత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి శూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి ఏ కోట యందు శూషాను కోట ఎవరిది రాజకోటలోనే పారసికుల్నే యూదులు 500 మందిని చంపారా ఇవన్నీ చదువుతూ ఉంటాయి ఆ సాధ్యమా అనిపిస్తుంది సాధ్యమే
హమ్మెదాతు కుమారుడైన యూదులకు శత్రువుగా హామాను యొక్క 10 మంది కుమారులైన వారందరూ కూడా 10 మంది కుమారులను కూడా ఏం చేశారంట చంపేశారు. ప్రేమన్ దేవుని బిడ్డలారా, ప్రేమన్ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. 13వ వచనం చూస్తే అక్కడ ఉంటుంది, ఎస్తేరు రాజైన తమకు సమ్మతమైన నెల ఈ దుర్మున జరిగిన చొప్పున శూషాను నుండున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితింపబడినట్లుగా సెలవీయుడనను, అందుకు చేయవచ్చునని రాజు సెలవిచ్చును. ఎస్తేరు ఏమడిగితే ఆయన ఓకే కానీ ఓకే లాగే ఓకే ఓకే రైట్ ఓకే నువ్వు చెప్పింది కరెక్టే ఓకే డూ ఇట్ పర్మిషన్స్ ఆర్ గ్రాంటింగ్ అనమాట గ్రాంటింగ్. ఉరికయ్య మీద చూడండి ఏముంది, అలాగున చేయవచ్చని రాజు సెలవిచ్చిన శోషానులో ఆజ్ఞ ప్రకటింపబడిను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. 7 అంతస్తుల కంటే ఎత్తైనటువంటి ఉరికయ్యని ఎందుకు కట్టించుకున్నావు నాయన? నీ 10 మంది కుమారులు అలాగే నీవు కూడా దాని మీద ఏలాడ్డానిక. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు న్యాయం తీర్చేవాడు, మన దేవుడు మన పక్షం ఉన్నటువంటి వాడు. మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. నో వన్ కెన్ టచ్ అస్. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి నమస్కరించే అవసరం లేదు, ఎవరిని మనం వాళ్ళకి దడదడలాడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. నీలో తప్పు లేనప్పుడు, నీలో పాపం లేనప్పుడు నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి భయపడిన అవసరం లేదు. ముగి చేస్తాను చూడండి, 21వ వచనంలో మనకు ఉంటుంది కదా, 21, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖములు పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరమున ఆధార నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా ఉండి ఒకరినొకరు బహుమానాలను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములన్నీ వారికి స్థిరపరచబడెను. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కడు నించున్నాడండి, ముద్దుగా ఒక్కడు నించున్నాడు. ఒక్క ఆవిడ నించుంది ఎస్తేర్, అలిద్రే యూదా జనాంగాన్ని మొత్తాన్ని కూడా రక్షించారు. ఎవ్వరికి భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు ఎస్తేరు. నా వల్ల కాదు, మీరు నశించిపోదు నశించిపోండి, నాకు సమస్య లేదు, నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ నౌ క్వీన్ ఆఫ్ 120 యునో సంస్థానాలు, 120 సంస్థానాల మీద నేను రాణిని, రాజుకు ప్రియమైన భార్యని. ఇఫ్ ఐ ఆస్క్ హిమ్ హీ విల్ గివ్ హాఫ్ ఆఫ్ హిస్ కింగ్డమ్. I'm happy. I'm in a good state. She never thought like that. She said, "Nen nasinchi poyina nasinchipodunu, raju mundu matram nenu nunchuntanu. I will go on stand. I will go on stand." Do you have that dare? Vishwasulu deniki bayapadaru. Cheppandi okasari, nijamaina vishwasulu deniki bayapadaru. Deniki bayapadaru ante that fear nothing. They fear no one. ఎవ్వరికి భయపడం, దేనికి భయపడం, భయపడం అంతే. ఏం చేసుకున్నారు చేసుకోండి. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ విత్ అస్, ఇట్ ఈస్ గాడ్ హూ కంఫర్ట్స్ అస్, ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ విక్టరీ, ఇట్ ఈస్ గాడ్ హూ హీల్స్ అస్, ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ బీ విత్ అస్, ఇట్ ఈస్ గాడ్ హూ లీడ్స్ అస్. అది కరోనా అయినా, అంతకన్నా భయంకరమైన వ్యాధి అయినా, ఏదైనా మరణమైనా ఖడ్గమైనా అగ్నైనా జలములైనా భూకంపములైనా మనను నశింప జాలవు. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. ఒకవేళ మన శరీరంతో మన శరీరాన్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చేమో, మన శరీరాన్ని బాధ పెట్టచ్చేమో, మన ఆత్మను మాత్రం నశింపజేయడానికి దేనికి కూడా దేవుడు అధికారం ఇవ్వలేదు. చివరికి సాతానికైనా సరే స్తోత్రం హల్లెలూయా. నరులేమి చేయగలరు.
పంతొమ్మిదవ అధ్యాయం ఓకే యా గివ్ ద మైక్ దేర్ ఓకే లెట్స్ సింగ్ దట్ థర్డ్ స్టాంజా పగపూని వారు నన్ను హతమార్చు చూచియున్న మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా ప్రకనుండే నన్ను తప్పించినాము ప్రభువా ప్రకను తప్పించినావు ప్రభువారి నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు అవును మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు మళ్ళీ ఏ రోగం ఏమీ చేయలేదు ఒకవేళ దేవుడు దానికి అనుమతిస్తే మన శరీరాన్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు లేదా మన ప్రాణాన్ని తీయొచ్చేమో కానీ మన ఆత్మను మాత్రం ఏది నశింపజేయలేదు మనము వీ విల్ బి సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ వీ విల్ బి సేఫ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ వీ విల్ బి సేఫ్ ఇన్ హెవెన్ నథింగ్ కెన్ టచ్ అస్ నో వన్ కెన్ టచ్ అస్ నో లయన్ కెన్ టచ్ అస్ నో ఫైర్ కెన్ టచ్ అస్ నో వాటర్ కెన్ టచ్ అస్ ఎనక ఫరో సైన్యము ఎదరు ఎర్ర సముద్రము నీరు టచ్ చేయకుండా గోడల్లాగా నుంచే పెట్టేశాడు దేవుడు వాట్ యు నో మ్యాన్ వాట్ యు నో అబౌట్ గాడ్ వాట్ యు నో అబౌట్ గాడ్ నథింగ్ కెన్ టచ్ యూ గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ టు యూ టు కంట్రోల్ ఆల్ ద యూనివర్స్ గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్ టు కంట్రోల్ ఆల్ ది యానిమల్స్ అండ్ ద బర్డ్స్ అండ్ ద ఇన్సెక్ట్స్ and the creeping things samasta srushtini yelananiki neeku adhikaram ichadu because you are the son of god you are the son of god you are the daughter of god you have the power to stand ketanu 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఒక చిన్న మాట చదివి ముగిస్తాను ketanu 8వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు ketanu 8 4 నీవు మనుషుని జ్ఞాపకము చేస్తున్నందుకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఏపాటి వాడు 5వ వచనం దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు యు హావ్ మేడ్ హిమ్ లిటిల్ లెస్సర్ దెన్ గాడ్ హింసెల్ఫ్ జెహోవా హింసెల్ఫ్ దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడినటువంటి నీవు నేను ఆయన స్వరూపము ఆయనకు పోలిక చెప్పిన చేయబడినటువంటి నీవు నేను కోల్పోయిన అధికారమును కోల్పోయిన మహిమను కోల్పోయిన పరిశుద్ధును కోల్పోయినటువంటి సహవాసమును కలిగి ఉన్నామని క్రీస్తు నంద అవి పొందుకున్నామని యేసు క్రీస్తు నామమున మనకై సంభవి మనకి సంక్రమించినని మనం విశ్వసించి వాటిని ప్రాక్టీస్లో పెట్టడం నేర్చుకుందాం దేవునికి స్తోత్రం ట్రై టు ప్రాక్టీస్ యు ద డొమినియన్ దట్ ఈస్ గివెన్ టు యూ ట్రై టు ప్రాక్టీస్ ద హోలీనెస్ దట్ ఈస్ గివెన్ టు యూ ట్రై టు ప్రాక్టీస్ ది ఫెలోషిప్ గివెన్ టు యూ యూ విల్ సీ God's hand in that. దేవుని చేతిని చూడగలవు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం నీ వాక్యము శక్తిగల తండ్రి ఎంత ధైర్యం కలిగించేటువంటి నీ యొక్క సత్య వాక్యం మాకు బోధిస్తున్నావు మమ్మల్ని ఏది ఏమీ చేయలేరు ఎవరునూ ఏమీ చేయలేరు అనారోగ్యమైన కోర్టు కేసైనా మా విరోధులైనా మా సొంత వారైనా మా పగవారైనా మమ్మల్ని చిక్కుల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్న వారైనా మమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే మేము నీ కుమారులం నీ కుమార్తెలం నీ యు ఆర్ ద గాడ్ హూ ఫైట్స్ ఫర్ అస్ మేము ఊరికి నించుంటాం నాయన వి స్టాండ్ ఫర్ యు దేర్ దట్స్ ఇట్ వి ఆర్ ద రిప్రజెంటర్స్ ఆఫ్ యు రిప్రజెంటర్స్ ఆఫ్ యు
It is you who fights. యుద్ధము చేయవడు నీవే, విజయం మాకు ఇస్తావు. అందుని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తాను. ఆనాడు నాయన ఎస్తేరు మొద్దుకాయల యొక్క పక్షముగా నుండి, సమస్త యూదుల పక్షంగా ఉండి, యూదులు ఒక బానిసలై ఉండి పరాయి దేశంలో ఉండి ఆ సొంత ప్రజలను, అంటే ఆ యొక్క దేశపు ప్రజలను తో యుద్ధము చేసి, వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళని సంహరించి వారి మీద విజయమును పొందుకోగలిగే అంత గొప్ప స్థితిని నువ్వు ఎంత గొప్పగా ఇచ్చావు నాయన. రాజు తన సొంత ప్రజల్ని చంపగలిగేటువంటి అధికారాన్ని ఒక బానిసైనటువంటి వారికి ఇవ్వడం అంటే ఇది లోకంలో ఎక్కడైనా జరుగుతుంది తండ్రి? ఎక్కడైనా జరుగుతుందా? కేవలము నీ కృప, కేవలము నీ యొక్క ప్రభాత్మ, కేవలము నీ యొక్క మహిమ, కేవలం నీ యొక్క సహాయము, కేవలం నీ యొక్క అద్భుతమైన కార్యము తండ్రి. ఆ విధంగా నువ్వు యూదులను రక్షించావు. ఆ రోజున హామాన్ ఏం చేయలేకపోయాడు. 50 మూరలు ఎత్తినటువంటి ఉరుకోయను కట్టించాడు, తానే దాని మీద ఏలాడాడు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు రాలేరు, ఎవరు వారితో పోట్లాడలేరు, ఎవరు వారిని జయించలేరు. ఇట్ ఇస్ గాడ్ హూ గివ్స్ ది జడ్జ్మెంట్. తండ్రి నీకు స్తోత్రం తెలియజేస్తాను. ఇప్పటి వరకు నువ్వు వీటిని మాట్లాడినటువంటి గొప్ప శక్తులను బట్టి వందనాలు, మాతో మాట్లాడినటువంటి చక్కని ఉపదేశం బట్టి వందనాలు. వాట్ ఎ గ్రేట్ గాడ్ యు ఆర్. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. ఉదయకాలం మాతో ఉండి మమ్మల్ని నడిపించి అటువంటి ఆదరణ ధైర్యమును మాకు దయచేసి మాతో నడిపించమని, నీ యొక్క అధికారంను మేము ఎక్సర్సైజ్ చేయలాగా, నీ యొక్క సహవాసమును మేము కలిగినలాగా మాకు కృపను అనుగ్రహించి, నీ పరిశుద్ధతను మేము ఎక్సర్సైజ్ చేయలాగా ఒక సహాయం చేసి బలపరచమని, యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి, నీ వచ్చిన గొప్ప కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నీకు స్తుతి తెలియజేస్తూ, అలాంటి ధైర్యమును ఎస్తేరు వలె, మొద్దుకాయ వలె మాకు దయచేసి మీ కొరకు నించినటువంటి వారంగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచు వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచుమును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమును నెరవేరినట్లు భూమిని నెరవేరును గాక. మాకు కావలసినది నా ఆహారం వేడు మాకు దయచి, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, శోధన తగ్గ కిను స్తప్పించు, రాజ్యము మహిమ బలము శక్తి నిరంతరము మీరే నావు తండ్రి, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. దైవజనులు మా తండ్రి గారు, దేవదాస్ గారు ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అంటే యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యున్న సావాసం సకల పరిశుద్ధులకును మనకును ఎప్పుడును ఎల్లవేళలను మన శత్రువుల మీద మనకు అత్యధికమైన విజయము, రోగముల మీద అత్యధికమైన విజయం ప్రభు మనకిచ్చి ఆయనే మహిమ గంత ప్రభావములు పొందుకొని ప్రత్యేకంగా దీర్ఘాయుష్మంతుడుగా ప్రభు చేసి నడిపించి ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. పాట పాడవచ్చుండగా పాట పాడుచుండగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే, ఆశ్రయించబడినట్లయితే, దేవుని పరిచర్యని సపోర్ట్ చేయడానికి మీ విలువైన కానుకలు సమర్పించి దేవుణ్ణి ఘనపరచండి. ఓకే, గివ్ ద మైక్ దేర్, దే హ్యావ్ ద లిరిక్. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు.
శ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి నాకు నరులేమి చేయగలరు భయమేమి నాకు వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్లా వారు పరభావమించుచుండ గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ ప్రతి మాటకెల్లా వారు పరభావమించుచుండ ప్రభువార ప్రకరుండే నన్ను తప్పించినావు ప్రభువార ప్రకరుండే నన్ను తప్పించినావు ప్రభువారి Thank you so much for joining us, and God bless you. And again, Grace Gospel Church and all the people who watched it, and may God give you the strength and the courage to face anything that comes in your life, whether it may be illness or enemy. God will fight for you. Stand, stay strong, stay home, stay safe. God bless you again. God bless you.